క్రై చేశారు, ఇంటి దగ్గర నుంచి ఒక లెటర్ వచ్చింది. సో అక్కడ హ్యాపీగా ఫీల్ అయ్యారు, క్రై ఏడ్చారు. సో అక్కడ దాని గురించి నీ రెస్పాన్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ ఏంటంటే, టాప్ ఫైవ్ లో ఉండాల్సిన మీరు బయటకు వచ్చారు, టాప్ ఫైవ్ లో ఎవరు ఉండొచ్చు? అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ బుజ్జమ్మకి. సో నేను లోపల ఉన్నప్పుడు ఈవెన్ నా బట్టలు కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ఎవరైనా ఇంటికాడ విషయాలు కోఆర్డినేట్ చేసుకోవడం కానీ, ఇవన్నీ కూడా చాలా చాలా చేసింది. అండ్ నేను బయటకు వచ్చిన తర్వాత ఫోన్ తీసుకొని చూస్తే నేను సర్ప్రైజ్ అయ్యింది ఏంటి అని అంటే, యూట్యూబ్ థంబ్నైల్స్లోని వీటిల్లోని సూర్య లవర్ బుజ్జమ్మ. ఐఎమ్ క్లియర్లీ సేయింగ్ షీఈస్ అ ఫ్రెండ్. ఆల్మోస్ట్ 8 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్, మాది ప్యూర్ ఫ్రెండ్షిప్. బికాస్ నేను లోపల ఉన్నప్పుడు చెప్పా నాకు ఆల్రెడీ మ్యాచెస్ చూస్తున్నారు, బయటకు వచ్చిన తర్వాత పెళ్ళి అయిపోతుంది అని చెప్పేసి. అండ్ థంబ్నైల్స్లో అలాంటి చూసినప్పుడు నేనేంటంటే, ఒక అబ్బాయిగా నేను ఎఫెక్ట్ అయ్యేదానికంటే ఒక అమ్మాయిగా తన ఫ్యామిలీ తను ఎఫెక్ట్ అయ్యేది ఎక్కువగా ఉంటుంది. అది ఒక్కటి నేను బయటకు వచ్చేసినందుకు నాకు రిగ్రెట్ లేదు కానీ, సో తన మీద అలాంటి పడినందుకు నాకు అక్కడ ఒక చిన్న బాధ ఉంది. నా వల్లే కదా అప్పుడు నాకు సపోర్ట్ చేయడం వల్ల, నాకు పుష్ చేయడం వల్లే కదా తను ఈరోజు అలా బాధపడాల్సి వచ్చింది అనేటువంటి ఒక ఫీలింగ్ అయితే నాకుంది. సో మీడియా సమక్షంగా అందరికీ కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే, బుజ్జమ్మ ఈజ్ మై ఫ్రెండ్. బిగ్ బాస్ నుంచి ఎవరైనా మిమ్మల్ని ప్రపోజ్ చేస్తే ఎవరిని యాక్సెప్ట్ చేస్తారు? బిగ్ బాస్ నుంచి నేను ఎవరిని